నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. నమస్తే. మీరు ఒక న్యూమరాలజిస్ట్, మీరు స్టడీ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద. చాలా మందికి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి, ఇది మనది కాదు, ఇది పాశ్చాత్య దేశాలకి సంబంధించింది అని రకరకాల అపోహలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడు కొంచెం మారుతోంది. అయితే న్యూమరాలజీ ప్రకారం ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి న్యూమరాలజీ హెల్ప్ చేస్తుందా? ఒక్కసారి ఈ విషయాల గురించి చెప్తారా? న్యూమరాలజీలో ఆర్థిక పరమైన సమస్యలు ఏవైనా కూడా సాల్వ్ చేసుకోవడానికి చాలా చిన్న రెమెడీస్, పవర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయి, పనిచేస్తాయి. ఇప్పుడు ఒకటి అనుభవపూర్వకంగా చెప్తున్నారా లేకపోతే? నేను ఫాలో అయిన తర్వాతనే ఏదైనా కూడా చెప్తాను, ఎందుకంటే అందరం కూడా సంసార సాగరంలోనే ఎదుగుతున్నాం. ఏదో ఒక సమస్య లేకుండా ఎవరికైనా ఖచ్చితంగా. సో తప్పకుండా నేను ఏదైనా కూడా ముందు, క్లయింట్స్ కూడా వస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఇది చేసి చూడండి. అంతకుముందు కూడా క్లయింట్స్ కనెక్టెడ్ ఉంటారు నాకు చాలా మంది. సో ఎవరైనా మామూలుగా డైలీ చేస్తే ఇలా ఈ మధ్య ఇలా ఉందండి అని అంటే ఇది చేసి చూడండి అని చెప్తూ ఉంటాను. వాళ్ళు మళ్ళీ కాల్ చేసి చెప్తారు అయిందండి పని అని. అట్లా మనం చేసుకోవచ్చు. ఇది పాశ్చాత్యం వెస్టర్న్ అని మనం అనుకోకూడదు, ఎందుకంటే సంఖ్యలు అనేవి అందరికీ సమానమే మనకి, అవునా కాదా? అక్కడైనా యూజ్ చేస్తాము, ఇక్కడైనా యూజ్ చేస్తాం సంఖ్యలు అనేవి. ఇంకోటి వర్డ్స్ అనేవి ఇక్కడ న్యూమరాలజీలో మెయిన్ ఏంటంటే సంఖ్యల మీద, ఆల్ఫాబెట్స్ మీద మనకి ఉంటుంది అనమాట. టోటల్గా ఏం చేసినా ఈ సంఖ్యలు ఈ ఆల్ఫాబెట్స్తోనే మనకి వర్క్ అవుతుంది. ఆల్ఫాబెట్స్ కూడా ఇప్పుడు మరి ఇంగ్లీష్లో మనం నేర్చుకోవట్లేదా? అంతే, అవునా కాదా? సో ప్రతిదీ మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి, చెయ్యాలి, చాలా ఫ్లూయెంట్గా ఉండాలని మనం అనుకుంటాం. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ట్యూన్ అయింది, ఆ లాంగ్వేజ్కి ట్యూన్ అయింది మన సబ్ కాన్షియస్ మైండ్. సో దాంట్లో మనం రెమెడీస్ వెతుక్కుంటే కూడా పని జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇందులో ఏంటంటే ఫైనాన్షియల్గా మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అంటే కనుక నెంబర్స్ ఉంటాయి. ఒకటి క్యాజువల్గా చెప్తున్నాను, 520 ఒక నెంబరు, 741 ఒక నెంబర్ అనమాట. ఏదైనా కూడా ఇప్పుడు మీరు అందరూ రైట్ హ్యాండ్తో రాసేవాళ్ళే ఉంటారు, అంటే మీది ఏదైనా కూడా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రీచ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి మనం రైట్ హ్యాండ్తో రాస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ అంతా మనకి రీచింగ్ పాయింట్ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ ఈ హ్యాండ్ మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా కూడా 520 స్పైక్ చూపించండి. ఇక్కడ 520 అని రాసుకోవాలి. 520 ఒక బ్లాక్ పెన్ కాకుండా ఇంకా ఏ పెన్ అయినా వాడచ్చు. ఆ 520 కిందనే 741 అనమాట. 741 డిస్క్రిప్షన్ లో ఇద్దాం మనం నెంబర్స్. ఒకవేళ ఎడం చేత్తో రాస్తున్నారు ఎవరన్నా, అంటే లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఎవరన్నా ఉంటే కనుక రైట్ సైడ్ రాసుకోండి. 520741 మనీ ఫ్లోని అట్రాక్ట్ చేస్తాయి అనమాట ఆ నెంబర్స్. అంటే అది రెగ్యులర్ గా అలా ఉండాలి. ఆ రెగ్యులర్ గా రాసుకో, పెన్ తో రాసుకున్నారు అనుకోండి, చెరిగిపోతుంది. స్నానం చెరిగిపోతుంది. పొద్దున్నది రాసుకున్నాం, రాసుకోవాలి. టాటూ వేయించేసుకుంటారేమో చాలా మంది అయితే. టాటూ ఇంపాక్ట్ ఉంటుందా? రాసుకుంటే ఏంటంటే వీఆర్ ఇన్వైటింగ్ ద నెంబర్ ఎవ్రీ డే అనమాట. ఇప్పుడు మనం రోజు ముగ్గేసుకుంటాం, నిన్న వేసిన ముగ్గు కలర్స్ చక్కగా నింపుకుంటాం, అయినా సరే ఊడ్చేసి మళ్ళీ వేసుకుంటాం కదా. అంటే ఏంటంటే ఎనర్జీని మనం ఇన్వైట్ చేస్తున్నాం అనమాట, ప్లీజ్ కమ్, వెల్కమ్ చెప్తున్నాం. సో రాసుకోవడం ఇంపార్టెంట్. అయితే చాలా మంది నన్ను అడుగుతారు ఇది రాసుకుంటే ఇదేంటి అని అడుగుతారు. అందరికి సమాధానం చెప్పాల్సి వస్తుందంటే నేనేం చెప్తానంటే ఇక్కడ కొంచెం పైన రాసుకోండి, ఆడవాళ్ళకైతే డ్రెస్సెస్ బ్లౌజెస్ ఏవి ఉంటే కవర్ చేసుకోవచ్చు దాన్ని అని మనం చెప్పుకోవచ్చు అనమాట. 520741 ఏదైనా కూడా మీకు అమౌంట్ రావాలి అనుకుంటే కనుక కౌంట్ 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 అని అనుకోవాలన్నమాట. కౌంట్ అంటే ఏంటంటే మనం దేన్ని కౌంట్ చేస్తాం, జనరల్ గా డబ్బునే, మనీని కౌంట్ చేస్తాం. సో ఆ కౌంట్ అనేది అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది కదా, మరి దానికి కూడా వర్తిస్తుంది అంటారా? ఏదైనా కూడా మీ డబ్బులు కౌంట్ పడాలి కదా, మీ అకౌంట్ లో అకౌంట్ లోనే కౌంట్ ఉంటుంది. బాగుంది, బ్యూటిఫుల్. అకౌంట్ లో కంపల్సరీగా అమౌంట్ పడాలి. ఎక్కడి నుంచైనా మీకు రావాలి, అమౌంట్ రావాలి అనుకుంటే కౌంట్ 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 అనుకుంటే తప్పకుండా పడుతుంది. అప్పులు తీరే మార్గానికి కూడా ఇదేనా అండి? అప్పులు తీరాలి అనుకుంటే డబ్బు రావాలి కాబట్టి కౌంట్ అనుకోవాలి. లేదు వచ్చే దారి ఎక్కడో అక్కడ దొరకాలి. చాలా ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇస్తామని చెప్తే మనకు వచ్చే డబ్బు రాదన్నమాట. అలా అనుకున్నప్పుడు యాడ్ కౌంట్ డివైన్, యాడ్ కౌంట్ డివైన్ అంటే డబ్బులు తొందర యాడ్ చేయండి, భగవంతుని డివైన్ గా అడుగుతున్నాం అనమాట. యాడ్ కౌంట్ డివైన్, ఇవన్నీ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతాయి అనమాట.
బట్ మీరు జనరల్గా మన సబ్కాన్షియస్ మైండ్ మనకి ఏదన్నా నెగటివ్ గా వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, అనుకుంటూనే ఉన్నాయి ఇది ఇట్లా జరుగుతుందని అని వెంటనే అంటాం మనం. మంచి కన్నా కానీ చెడుకు తొందరగా మనం రెస్పాండ్ అవుతాం. అట్లా నాకు ఏదో మార్నింగ్ నుంచి అట్లా అనిపిస్తుంది, ఇది ఇట్లా వింటామని అనుకున్నాను, ఇది విన్నామని చాలా మంది మనం అంటుంటూ ఉంటాం. సో అదే మనము మంచికి కూడా యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ స్విచ్ వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు మనకు అమౌంట్ వచ్చేసింది, మనం వాళ్ళకి ఇచ్చేసాము అని అనుకోవాలి మనం. అప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో అది రిజిస్టర్ అయ్యి ఆ పనే జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే న్యూమరాలజీ మొత్తం ఏంటంటే టోటల్ గా పాజిటివ్ గా ఉండడానికి అవకాశం చూపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నా లైఫ్ లో చిన్నది జరిగిందండి, చెప్పచ్చా? చెప్పండి. అంటే నేను పెళ్లి చీర, ఇది సిల్లీగా అనిపించవచ్చు బట్ దెన్ నాకు చిన్నప్పటి నుంచి ఒక కలర్ కాంబినేషన్ లోనే నాకు పెళ్లి చీర ఉండాలి అని అనుకున్న పిల్ల. అంటే పెళ్లి ఈడొచ్చిన ఉద్దేశం ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ ఆ కాంబినేషన్ ఉంటుంది అని విజువలైజ్ చేసుకున్నాను, అదే కాంబినేషన్ లైన్. సో దట్ విల్ బి దేర్. అవును, మీరు విజువలైజ్ చేసుకున్నది తప్పకుండా మీ దగ్గరికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా మీరు మంచిదే విజువలైజ్ చేసుకోవాలి. చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని అంటారు. ఆ నెగిటివ్ ఆలోచనలు మీరు పారద్రోలాలి అంటే క్యాన్సిల్ 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 అనుకోవాలి. ఆలోచన వెంటనే క్యాన్సిల్ క్యాన్సిల్ అనుకోవాలి అనమాట. సో ఇదేంటంటే మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా మంది అడుగుతారు నన్ను స్విచ్ వర్డ్స్ వల్ల పని జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుంది. ఎన్నాళ్లలో జరుగుతుంది? ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి ఏదైనా మీకు బుక్ దొరకట్లేదు, మీ మొబైల్ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. చాలా మంది ఇప్పుడు మొబైల్ వెతుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వంటింట్లో పనిచేస్తూ ఉంటాను నేను, హాల్లోకి వచ్చేస్తాను ఎక్కడ పెట్టానా అని. ఇంటి కీస్ కూడా అలాగే జరుగుతుంది. కళ్ళజోడు ఒకటి, కళ్ళజోడు కళ్ళజోడుతో అయితే చాలా ప్రాబ్లం. పిల్లలకి అయితే బుక్స్, హోంవర్క్ బుక్స్ పెట్టేసుకుంటారు హాలిడేస్ లో. అప్పుడు ఏదైనా దొరకాలి మీకు అనుకుంటే కనుక, పోయిన వస్తువు దొరకాలన్నా కనపడిన వస్తువు దొరకాలన్నా ఫైండ్ రీచ్. మీరు ఏదైనా ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నా, మీకు ఏదైనా మంచి జాబ్ రావాలనుకున్నా కూడా ఈ ఫైండ్ రీచ్ అనేది బాగా పనిచేస్తుంది. అంటే ఈ టైం ఆ టైం అని కాదు, అది అలా మననం చేసుకుంటూ ఉండాలి. మననం 28 times ఎప్పుడు చేసినా ఒక 28 times ఫైండ్ రీచ్ అనుకుంటే మీకు తప్పకుండా ఆ పని జరుగుతుంది. నేను నెక్స్ట్ మళ్ళీ చేసేటప్పుడు వెయిట్ లాస్ గురించి కూడా చెప్తాను. స్విచ్ వర్డ్స్ గురించి నేను 8 kgs తగ్గాను స్విచ్ వర్డ్ తో. నేనే యూజ్ చేసుకున్నా, తప్పకుండా పనిచేస్తుంది. వండర్ఫుల్ అండి. అయితే ఈ నంబర్లు రాసుకోవడం కూడా చెప్పారు కాబట్టి ఎన్నాళ్ళు ఇలా రాసుకోవాల్సి ఉంటుంది? మనకి డబ్బులు ఎప్పటి వరకు అవసరం అప్పటి వరకు రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా అమౌంట్ రావాలి అంటే కూడా గ్రాప్ చేస్తుంది. ఎవరి నుంచి అయినా వాళ్ళు కొంతమంది అమౌంట్ పెట్టుకుని కూడా మనకి ఇవ్వడానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చేద్దాంలే అనిపించేలాగా చేస్తుంది. ఇంకోటి ఇంక్రిమెంట్స్ రావాలనుకుంటున్నారు, కొత్త జాబ్ చూడాలనుకుంటున్నారు, ఆపర్చునిటీ అనేది తప్పకుండా వస్తుంది అన్నమాట. సో మనం ఒకటి ఇక్కడ ఏంటంటే మనకి రావాల్సింది ధర్మంగా రావాలి అని మనం అనుకోవాలి. అంతే, మనం కష్టపడుతున్నాము, మనం ధర్మంగా మనకు వచ్చేది, నాకు వచ్చేది ధర్మంగా వచ్చేది నాకు ఇప్పించు అని చెప్తే తప్పకుండా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది మనకి. ఈ స్విచ్ వర్డ్స్ ఏంటంటే మనం అన్నది యూనివర్స్ విని అదే ఇస్తుంది. ఇప్పుడు అందుకనే మీరు చూడండి హిందూ సనాతన ధర్మంలో చెట్లని పుట్లని కూడా పూజలోకి ఇన్వాల్వ్ చేశారు, ఎందుకంటే టోటల్ నేచర్ ని ఇన్వాల్వ్ చేసేసారు. మీరు అమ్మవారిని చూసినా శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తా, విఘ్నేశ్వరుని చూసుకున్నా కూడా మొత్తం నేచర్ ని తీసుకుని వచ్చి ఆయన కప్పేస్తాం అనే కదా పత్రి రూపంలో. సో అట్లా మనకి నేచర్ చాలా హెల్ప్ చేస్తుంది తప్పకుండా. ఇవన్నీ కూడా నిగూఢంగా పెట్టి ఈ పూజలు అవి డిజైన్ చేశారేమో పెద్దవాళ్ళు. సర్వాంతర్యామి అనేది దాన్ని అంటే అంతే కదా. సో యూనివర్స్ అనేది తప్పకుండా హెల్ప్ చేస్తుంది. రైట్ అండి. అయితే ఈ నంబర్స్ సైజ్ విషయంలో ఏమైనా చిన్నగా రాసుకో, చిన్నగా అర్థమయ్యేటట్టుగా రాసుకుంటే సరిపోతుంది. రైట్ అండి. చాలా అంటే చాలా సింపుల్ టెక్నిక్ లా ఉంది, ఫాలో చేద్దాము తప్పకుండా. బ్లాక్ కలర్ మాత్రం బ్లాక్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే న్యూమరాలజీలో బ్లాక్ అవాయిడ్ అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో బ్లాక్ యూజ్ చేయకూడదు. మీకు కొన్నాళ్ళు బ్లాక్ వేసుకోకుండా ఉండండి ఎవరైనా డ్రెస్సెస్ అవి కూడా, తర్వాత మీకు మీ మైండ్ సెట్ చాలా పాజిటివ్ వే వైపు మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ ఏంటంటే మీ ఎనర్జీని మొత్తం అంతా గ్రాప్ చేసేసుకుంటుంది బ్లాక్. కాబట్టి మీరు చూడండి కొంచెం వేసుకున్నప్పుడు బ్రైట్గా అనిపిస్తాం కానీ
ఫంక్షన్స్ లో వాటిల్లో వేసుకుంటే నాకైతే కొంచెం అలసటగా అనిపించేది ఇది వరకు బ్లాక్ యూజ్ చేస్తే. తర్వాత నేనైతే న్యూమరాలజీలోకి వచ్చాక మానేశాను, టోటల్ గా మానేశాను అసలు బ్లాక్ అనేది. అయితే రకరకాల సమస్యల గురించి ఇక న్యూమరాలజీ ప్రకారం ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మనం ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దామండి. అలాగే ప్రేక్షకులు మీరు కూడా ఏదైనా మీ సమస్యలు ఉన్నాయి, మాకు ఫలానా సమస్య ఉందని మీరు కమెంట్ చేస్తే గనక దాన్ని మేము ఖచ్చితంగా చదివి దాని గురించి మీకు అర్థమయ్యే రీతిలో రెమెడీస్ చెప్పే ప్రయత్నం చేస్తాం. అంతే కదా మేడం? అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.